వెల్కమ్ టు ఇట్స్ ఆల్ అబౌట్ బై బీహార్ ఛానల్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా సూపర్ గా ఉన్నాను అనమాట. సో ఇవాళ మన ఛానల్ టాపిక్ లో కనుక వచ్చేస్తే, ఇవాళ మీకు అందరికి తెలిసిందే శ్రీరామనవమి కదండి. సో అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. మన ఛానల్ తరపు నుంచి నా సబ్స్క్రైబర్స్ కానివ్వండి, చూసే వాళ్ళకి కానివ్వండి, ఎవరికైనా కూడా కానివ్వండి. సో అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు అనమాట. సో ఇవాళ మనం ఏం చేద్దాం మన ఛానల్లో అనేసి అంటే, నేను మీకు మనం దేవుడికి కోయడానికి అన్ని పువ్వుల్ని చూపిస్తాను మన గార్డెన్ లో, అండ్ ఆల్సో ఎలా పూజ చేసుకుంటాను, ఎలా ప్రసాదం చేసుకుంటాను, అసలు నేను ఏం చేస్తాను శ్రీరామనవమికి అనేసి నేను అంతా మీకు చూపిస్తాను అనమాట. సో మీరు కూడా రెసిపీస్ అన్ని బాగా నేర్చుకోండి, అందమైన పూలను చూడండి. సో అదే అనమాట. సో ఇంకైతే ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం పదండి. చూస్తున్నారు కదండి, ఫస్ట్ మనం మందారాలు కోసుకుందాము. చూడండి ఎంత బాగా కాస్తున్నాయో మందారాలు. సో రెండు మందారాలు ఉన్నాయన్నమాట, అవి రెండు కూడా కోసేసుకుందాము. సో నిన్న ఈవినింగ్ కొన్ని పూల్లో సన్నజాజులు కొన్ని విడిగిపోయినాయండి, అవి కూడా కోసుకొని దేవుడికి పెడదాం విడిపూలు. ఇటు సైడ్ కనుక మీరు చూసారంటే బంతిపూలు కూడా ఉన్నాయండి, కానీ ఆల్రెడీ దేవుడికి చాలా ఉన్నాయి కాబట్టి అది జస్ట్ అలా షోకి పెట్టేస్తున్నాను అనమాట. ఇవి చెప్పాను కదండి షో ఫ్లవర్స్ లాగా ఉంటాయి, చాలా చాలా బాగుంటాయి. ఈరోజు చూసారా పండక్కి రెండు పూలు కాసాయి, చాలా చాలా బాగుంటాయి అనమాట. వన్ డే అయినా ఫుల్గా వాడిపోకుండా అలానే ఉంటాయి, మీకు వీలైతే పెంచుకోండి చెట్టు. చూస్తున్నారు కదండి సెంట్ జాజులు. సో మామూలుగా సన్న జాజులు సెంట్ జాజులు మేము సాయంకాలం మొగ్గలుగా ఉండేటప్పుడు కోసుకుంటాం. సో కొన్ని కొన్ని మిస్ అవుతాయి కదా, సో అవి కోస్తున్నాను అనమాట ఈరోజు పండగ కాబట్టి. చూసారు కదండి మల్లె పువ్వు అసలు ఎంత పెద్దదిగా ఉందో, చెప్పాను కదండి మా ఇంట్లో మల్లె చెట్టు కూడా ఉందనేసి. నేను ఇప్పుడు సీజన్ కాబట్టి బాగా కాసి కనిపిస్తున్నాయన్నమాట. సో ఇది కనుక మీరు చూసారంటే మీకు తెలుసు ఇవి గ్రీన్ కలర్ సంపంగి పూలు. ఇప్పటికీ నేను మీకు చాలాసార్లు చూపించినాను, సో అయినా కూడా మీకు ఇప్పుడు క్లోజర్గా మీకు ఒకసారి లుక్ చూపిస్తాను అనమాట. ఇవి కూడా కొన్ని దేవుడికి కోసుకుందాము. ఇప్పుడు ఇవి సీజన్ అండి అందుకనేసి కాస్తున్నాయి, లేకపోతే ఇదేం మీ సంవత్సరం పొడుగు కాయదు. సో సీజనల్ ఫ్లవర్ అనమాట, చూస్తున్నారు కదండి. సో ఇంకా అక్కడ ఉన్నాయన్నమాట, సో ఇది కూడా ఇంకొక బంతి చెట్టు అక్కడ ఉన్నాయి, మళ్ళీ మీకు అవి కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండి కాగడాలు ఇన్ని రోజులు మొగ్గలుగానే కనిపిస్తానుంది, సో ఇప్పుడు పండక్కి కాసిందండి. సో ఇవి వచ్చి బంతి చెట్లు, సో కోసుకుందాం దేవుడికి ఇవి ఇవి ఈరోజు. ఇవి నిన్ననే నర్సరీకి వెళ్ళి కొనుక్కొని వచ్చానండి మొల్లలు, సో ఇవి కూడా నాటుకుందాం అనమాట. నెక్స్ట్ ఎపిసోడ్లో చూపిస్తాను గార్డెనింగ్ అప్డేట్లో. సో మీకు తెలిసినే కదండి గన్నేరు పూలు ఇంటి బయట ఉంటాయని. సో చూసారా ఎంత బాగున్నాయో, దేవుడికి కోసుకుందామండి అన్నీ కూడా. సో అది వచ్చి రెడ్ది, ఇది వచ్చి వైట్ది అనమాట. సో దేవుడికి కోసుకుంటాను. సో నేను చెప్తున్నాను కదండి మీరు కూడా అండి వీలైతే ఈ అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కానీ స్పేస్ తక్కువ ఉండేవాళ్ళు కానీ దేవుడికి పూలు పెట్టుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ఫ్లవర్స్ అండి. అసలు రోజు కాస్తానే ఉంటుంది, అండ్ మోర్ ఓవర్ స్పేసింగ్ కూడా తక్కువ తీసుకుంటుందండి. మీకు అందరికీ తెలిసింది ఇప్పుడు అన్నీ బోన్స్ అయి వచ్చేసాయి అనేసి నేను చెప్తున్నాను కదండి. సో ఇవన్నీ ఈరోజు దేవుడికి ఇప్పుడు మీ ముందర కోసుకున్న పూలు అండి, మీకు చూపిస్తున్నాను. సో ఇంటి బయట మామిడి మండలి పెడుతున్నానండి పండగ కదా అందుకని. సో మెయిన్ గేట్కి పూలు పెడుతున్నాను అనమాట, కొంచెం చాలా హైట్గా ఉంది నాకైతే అందటం లేదు, సో కిందికి లాగి పెడుతున్నాను ఫ్లవర్స్. అలాగే మామిడి మండలి కూడా పెడుతున్నానండి పండగ కదా అందుకని. సో అటుపక్క పెట్టుకున్నాను కదండి, సో ఇటుపక్క కూడా పెడుతున్నాను అనమాట, అందటం లేదు. సో మెల్లిగా మీకు ఓవరాల్గా ఎలా పెట్టుకున్నాను ఎలా ఉంది అనేసి నేను మీకు చూపిస్తున్నానండి. అలాగే మనం మధ్యలో కూడా పెట్టుకుందాము, సో అందటం లేదనమాట అది ప్రాబ్లము. సో అయినా కూడా మెల్లిగా లాగి పెడుతున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి పండక్క అయితే మేము ఇలానే పెట్టుకుంటాము మామిడి తోరణాలు. సో దేవుడికి అనమాట కోసిన పూలు అవన్నీ నేను మీకు ఎలా డెకరేట్ చేసుకున్నాను అనేది చూపిస్తున్నాను. సో దేవుడికి, సో చూసారా యాక్చువల్గా ఈ రాముల వారి విగ్రహం నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చానండి. సో నాకు ఇష్టం అనమాట యాక్చువల్గా, ఇవన్నీ కూడా ప్రసాదాలు పెట్టినాము.
సో రెసిపీ చెప్తాను మీకు. యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నేను చిన్నప్పుడు ఉండేటప్పుడు రాముల వారి విగ్రహాలు ఉండేటివండి, సీతారాముల ఆంజనేయ స్వామి విగ్రహాలు. సో అందుకని గుర్తుగా ఇంకా ఇప్పుడు మా ఇంటికి కూడా మేము తెచ్చుకున్నాము పెళ్లికి ముందు భద్రాచలంకి వెళ్ళినప్పుడు, అక్కడి నుంచి గుర్తుగా. చెట్లో కోసుకున్న పూలండి వెంకటేశ్వర స్వామికి పెట్టాము మేము. సో ఫ్రూట్ సలాడ్ అనేది అందరికీ తెలుసు కదండి, మనం అన్ని ఫ్రూట్స్ని కట్ చేసుకొని పీసెస్ పీసెస్గా పాలు చక్కెర హనీ వేసుకొని ఫ్రూట్ సలాడ్ చేశానండి. సో అప్పాలు మీకు ఆల్రెడీ రెసిపీ పెట్టాను కదండి, అవి దేవుడి ముందర పెట్టానమాట. ఇంకా ఇదొచ్చి పానకము, మనము బెల్లము వాటరు మిరియాలు వేసి కొంచెం యాలకల పొడి వేసి కలుపుకున్నామన్నమాట ఒక గ్లాస్ వాటర్లో. సో ఇంకా పెసరపప్పు పానకం అంటారా, సో పెసరపప్పును మనం 1 అవర్ ముందు నానపెట్టుకొని దాంట్లో ఒక పచ్చిమిరపకాయ, 2 ముక్కలు మామిడికాయ వేసి కొంచెం సాల్ట్ వేసుకొని సో అన్నీ కలిపి బౌల్లో పెట్టుకోవాలన్నమాట. సో నేను మీకు ప్రసాదాలన్నీ రెసిపీ చెప్పేస్తున్నాను కదండి, దొయ్యండి మేము చేసుకున్న రెసిపీస్. సో చూస్తున్నారు కదండి, ఇదండి మా ఇంట్లో శ్రీరామనవమి పండుగ విశేషాలు. సో మీరు కూడా ఇంతకంటే బాగా జరుపుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సో మరిన్ని వీడియోస్ ఇలాంటివే మీకు పెట్టాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లైక్ షేర్ కామెంట్ టు మై వీడియోస్. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియోస్ గైస్, బై బై, టేక్ కేర్.